ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కాలేజీ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రపరిచారు. పోలింగ్ అనంతరం రాష్టంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈవీఎంల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. జూన్ 4వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఒక పక్క అభ్యర్థుల్లో కావచ్చు, అదేవిధంగా మరో పక్క ఓట్లేసినటువంటి వ్యక్తుల్లో కావచ్చు, తమ తమ అభ్యర్థులు గెలుస్తారా, తమ పార్టీ గెలుస్తుందా అనేటువంటి ఒక ఆతృతతో జూన్ 4వ తేదీ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. చిత్తూరు జిల్లాలో మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేటువంటిది చిత్తూరుకు సమీపంలో ఉన్నటువంటి ఎస్వీ సెట్టు ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణంలో కౌంటింగ్ లెక్కించబోతున్నారు. మరో 12 రోజులు మాత్రమే కౌంటింగ్కు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు కూడా అభ్యర్థుల్లో కావచ్చు, వ్యక్తుల్లో కావచ్చు ఒక టెన్షన్ వాతావరణ పరిస్థితులతోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కుప్పం కావచ్చు, అదేవిధంగా పలమనేరు, పొంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, నగిరి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తము 1771 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 85.77% ఎంపీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ నమోదైంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి 87.09% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. గత ఎన్నికల కంటే ఇది దాదాపు 4% పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతుందనేటువంటి ఒక టెన్షన్ వాతావరణ పరిస్థితులు అయితే ఎన్డీఏ కూటమిలో కావచ్చు, అదేవిధంగా అధికార వైసీపీలో కావచ్చు, ఈ రెండు పార్టీల్లో కూడా గెలుపు ఓటములపైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎం కేంద్రం ప్రాంతం వద్ద కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసి చిన్నచినాన్ని కూడా వాటిని కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కావచ్చు, మరోవైపు పోలీసులు అధికారులు అదేవిధంగా ఎస్పీతో సహా అందరూ కూడా ఇక్కడికి రోజు ప్రతినిత్యం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలని ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతినిత్యం 24 అవర్స్ కూడా ఇక్కడ కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా నగిరి నియోజకవర్గం ఫలితాలు అనేది మొట్టమొదటిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఓట్లు, అదేవిధంగా అతి తక్కువ మంది పోటీలు ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి ఫలితము నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తరువాత చిత్తూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఆ తర్వాత పొంగనూరు, చిట్ట చివరిగా పలమనేరులో అత్యధికంగా ఓట్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఇది లాస్ట్ వచ్చేటువంటి పరిస్థితి. చిత్తూరు నియోజకవర్గంలో 81.24, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 88.69%, కుప్పం నియోజకవర్గంలో 89.88%, పలమనేరు నియోజకవర్గంలో 87.09%, పొంగనూరు నియోజకవర్గంలో 86.62%, నగిరి నియోజకవర్గంలో 87.08%, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలో 87.66%. ఈ వంతున పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఓవరాల్గా 87.09%, అదేవిధంగా ఎంపీ స్థానానికి సంబంధించి ఓవరాల్గా 85.77% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. మరో 12 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అభ్యర్థుల్లో కావచ్చు, మరోవైపు ఓట్లు వేసినటువంటి ఓటర్లలో కావచ్చు టెన్షన్ వాతావరణ పరిస్థితులు తెలియ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పోలింగ్ తర్వాత అనేక సంఘటనల నేపథ్యంలో 24 అవర్స్ కూడా పోలీసు యంత్రాంగము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు వరకు కూడా భద్రపరిచేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తంగా 14 టేబుల్స్ను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది కొనసాగించబోతున్నారు. మొట్టమొదట ఫలితము నగిరి నియోజకవర్గంలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చివరగా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు అదేవిధంగా పోలీసు కూడా గట్టి చర్యలు కూడా తీసుకున్నటువంటి తాజా పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. యూడో జనేష్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.